తిరుపతి ఉప ఎన్నికల్లో ఫైనల్ గా తిరుపతి ఉప ఎన్నికల్లో అంటే మీ అభ్యర్థిని ఒక రకంగా అధికారికంగా ప్రకటించేసినట్టేనా గురుమూర్తి గారి పేరైతే వినిపిస్తుంది. ఏదో మీడియాలో రావడమే తప్ప పార్టీ తరపు నుంచి ఎవరు బయటకు వచ్చి అయితే చెప్పలేదు. కానీ మీ సాక్షి మీడియాలో కూడా వచ్చిన పరిస్థితి, ఒక పక్క భారతీయ జనతా పార్టీ జనసేన మధ్య ఏంటనేది కూడా క్లారిటీ వచ్చేసింది. నిన్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నిలబడబోతున్నారు, ఏంటి పరిస్థితి అక్కడ? సార్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకోదు కాబట్టి మా అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తాడు, ఇది స్పష్టం. రెండోది ఎవరు అభ్యర్థి అనేది జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం ప్రకారం అఫీషియల్ గా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరో సలహాదారులు కావచ్చు, ఎవరో అక్కడ అనౌన్స్ చేస్తారు క్యాండిడేట్ ని. అంటే ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రాలేదు కాబట్టి ఇప్పటి వరకు మేము అభ్యర్థిని అఫీషియల్ గా డిక్లేర్ చేయలేం. ఎందుకంటే ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చింటే ఖచ్చితంగా కూడా నామినేషన్ ప్రక్రియలో అనౌన్స్ చేయాలి కదా, చేస్తాం దానికి సంబంధించి. అఫీషియల్ ఎవరు ఎవరు అభ్యర్థి అనేది జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ప్రకారం ఉంటది. రెండో అంశం వచ్చేటప్పటికి బీజేపీ పోటీ చేస్తుందా లేదంటే ఇంకోటి పోటీ చేస్తారనే అంశంలో సార్ అంతకు ముందు జరిగిన ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా 55% ఓటింగ్ వచ్చింది, అక్కడ తెలుగుదేశం పార్టీకి 37% ఓటింగ్ వచ్చింది. మూడో ప్లేస్ లో నోటా ఉంది, నాలుగో ప్లేస్ లో కాంగ్రెస్ ఉంది, ఐదో ప్లేస్ లో బిఎస్పీ సిపిఐ సిపిఎం జనసేన ఉమ్మడి అభ్యర్థి ఉన్నారు, అంటే 20,000 ఓట్లు వచ్చినాయి. ఆరో ప్లేస్ లో భారతీయ జనతా పార్టీ 16,000 ఓట్లు వచ్చినాయి. అంటే వాళ్ళిద్దరికి కలిపి వచ్చినటువంటి ఓట్లు 36,000 ఓట్లు. ఏది ఐదు పార్టీలు కలిపి పోటీ చేస్తే సిపిఐ సిపిఎం జనసేన బిఎస్పీ బిజెపి ఇద్దరు కలిపి పోటీ చేస్తే వచ్చిన 36,000 ఓట్లు. ఇంకా వాళ్ళ అభ్యర్థిని ఎవరిని పెట్టుకుంటే ఉంది, ఎవరు పోటీ చేస్తే ఉంది, అది మూడో ప్లేస్ లోనో నాలుగో ప్లేస్ లోనో నోటా కంటే ముందు ఉండటానికి వాళ్ళు ప్రయత్నించుకుంటారు. సో మాకు వచ్చినటువంటి నష్టమే ఉంది, ఎవరినైనా పెట్టుకుని అంటే అప్పుడు పరిస్థితుల్లో ఇప్పుడు అంచనా వేసుకుంటున్నారా? అవే అవే పరిస్థితులు ఉన్నాయా? అప్పుడు ఎలా ఉందో అదే అలాగే ఉంటుందనుకుంటున్నారా? హిందుత్వవాదం తెర మీద తీసుకొచ్చారు, గుళ్ళ మీద జరుగుతున్న దాడులకు సంబంధించిన అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు, అప్పటితో పోల్చుకుంటే బీజేపీ ఒక యాక్టివ్ పాత్ర పోషిస్తోంది. సార్ బీజేపీ యాక్టివ్ పాత్ర అధ్యక్షుడు కూడా మారారు, సోమవీరాజు గారు మీ మీద చాలా అగ్రెసివ్ గా వెళ్తున్నారు, అప్పుడు పరిస్థితి అంచనాలు వేస్తారు. బీజేపీ యాక్టివ్ రోల్ పోషించాలని ప్రయత్నించిన ప్రజలు యాక్టివ్ గా ఉన్నారు, అంతకంటే ఎక్కువ ప్రజలకు వాస్తవాలు తెలుసు. దేవాలయాల మీద దాడులు చేయించింది ఎవరు? దేవాలయాల మీద ఎప్పుడో జరిగినటువంటి దాడులు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టి ప్రొజెక్ట్ చేస్తుంది ఎవరు? మతాలని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తుంది ఎవరు? ఎవరు ఎవరితో కలిసి వెళ్తా ఉన్నారు పొత్తుల్లో? ఏ పార్టీ అధికారికంగా పొత్తులో వెళ్తా ఉంది, ఏ పార్టీ అనధికారికంగా పొత్తులో వెళ్తా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ 21 ఏళ్ల కాలంలో ఏం చేసింది? తిరుపతికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, తిరుమల దేవాలయానికి సంబంధించినటువంటి అంశాల్లో కావచ్చు, ఎంత పారదర్శకంగా ప్రభుత్వం వ్యవహరిస్తా ఉందనేది ప్రజలకు వాస్తవాలు తెలుసు. తిరుపతి పార్లమెంట్ ప్రజలు చాలా విజ్ఞులు, చాలా చదువుకున్న వాళ్ళు, మేధావులు, అన్ని రకాల ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా తిరుపతిలో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. తిరుపతి అంటే ఇదేదో ఒక తిరుపతికి సంబంధించినటువంటి ఎన్నిక కాదు, రెండు జిల్లాలకు సంబంధించినటువంటి ఎన్నిక జరుగుతూ ఉంది అక్కడ. అంటే నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి 4 అసెంబ్లీ నియోజకవర్గాలు, చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి. 2014లో కూడా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీ సీట్ ని కైవసం చేసుకుంది. 2019 ఎన్నికల్లో కూడా తిరుపతి ఎంపీ సీట్ ని 2 లక్షల పైగా మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. తిరుపతి పార్లమెంట్ లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే తిరుపతి పార్లమెంట్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఈరోజు కుప్పంనే బద్దలు కొట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కుప్పం ఏంటి, టెక్కిల్ ఏంటి, ఇంకొక నియోజకవర్గం ఏంటి, ఎక్కడైనా కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాన్ గాలి వీస్తున్నప్పుడు ఇక్కడ కమలం పోటీ చేస్తుందా లేదంటే ఇంకొకట సైకిల్ పోటీ చేస్తుందా? ఆ సైకిల్ కి ఎప్పుడో 2019లోనే ప్రజలు ఎక్కడో మూలన పడేశారు, తుక్కు తుక్కు చేసి. కమలం అనేది ఎప్పుడో వాడిపోయి మొత్తం రెక్కలన్నీ విరిగిపోయినాయి, అవి ఒక్క ఒక దాన్ని మళ్ళీ కొత్తగా వికసించేటటువంటి పరిస్థితి లేదు. వీటన్నిటి పరిస్థితుల్లో రేపు పొద్దున జరిగే తిరుపతి ఉప ఎన్నికల్లో మాకు 3 లక్షల పైగా మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అక్కడ గెలవబోతా ఉన్నాడు. తిరుపతి ఉప ఎన్నిక ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నిటికీ చెంపదెబ్బ కొట్టినట్టుగా ప్రజలు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. ఎందుకంటే 21 నెలల కాలంలో మా మీద చేసినటువంటి రకరకాల తప్పుడు ఆరోపణలకి ప్రజలు ఓట్ల ద్వారా రాజకీయ పార్టీలకి బుద్ధి చెప్పేటటువంటి ఎన్నిక రేపటి ఉదయం తిరుపతి ఉప ఎన్నికని మాత్రం స్పష్టంగా చెప్తాము.